దళిత బంధు పథకం దళితులకు గొప్ప వరమని అన్నారు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు. రుద్రంగి మండల కేంద్రంలో దళిత బంధు పథకం ద్వారా మంజూరైన 3 యూనిట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అంతకుముందు ఎస్వైఎఫ్ నిధులతో ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను జడిపి చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డితో కలిసి ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ ప్రబలత మనోహర్, ఎంపీటీసీలు లావణ్య రాయేశం, చెప్పాల రవళిక సంజీవ్, టెంపుల్ చైర్మన్ శంకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షుడు కమలాకర్, తహసీల్దార్ భాస్కర్, ఎంపీడీఓ శంకర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఇచ్చిపెట్టే కాదు వాళ్ళకి అవసరం ఉన్నటువంటి షాపు ఇప్పుడు వాళ్ళ చిప్పాపురం కాడ ఒక ఎంబ్రాయిడరీ షాప్ అది మిషన్ అది ఇక్కడనే ఒక అమ్మాయి పెట్టి ఆమె ఏమంటుందంటే సార్ నాకు ఇక్కడ గుడ్ల పాఠశాలలో యూనిఫామ్ ఉంటుంది పిల్లలకు 5-6 యూనిఫామ్లు 5-6 గుడ్ల పాఠశాల యూనిఫామ్ నాకు ఆర్డర్ ఇప్పిస్తే 5 నెలల వరకు నేను మొత్తం పని ఇప్పించాను. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ఇవన్నీ కూడా మీరు బ్యాక్ చేయండి. నేను వాళ్ళకు రాస్తా, దళిత బంధుకి వచ్చిన వాళ్ళకి ఇద్దాము అని చెప్పి నేను ఇస్తాను అన్నది. అందుకే అడుగుతున్నాను మీకు ఎక్కడన్నా ఇంకా చీప్గా దొరుకుతాయి మంచిగా దొరుకుతాయి అని అంటే మీకు సాధ్యపడకపోవచ్చు. మనకు ఆప్షన్ కానీ సాధ్యం మనకు పరిచయం ఉన్న వాళ్ళకి ఇప్పించి మీకు మంచి సరుకు మంచి క్వాలిటీ లేకపోతే తక్కువ ధరకు ఇప్పిస్తే 4 రూపాయలు మిగిలితే కదండి. మీకు కలిపినటువంటి కార్యక్రమమే దళిత బంధు. ఈ విధంగా అయితే రైతులందరికీ రైతు బంధు వస్తున్నారు, ప్రధానంగా దళిత సోదర సోదరులకు. వారికి ఎక్కువగా భూములు ఉండే కాబట్టి వారు స్వయం ఉపాధి చేసుకునేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఆ స్వయం ఉపాధికి తోడుగా 10 లక్షల రూపాయలు పెట్టుబడి ఇవ్వడం అనేది చాలా గొప్ప పథకం. ఆ పథకం ద్వారా మన నియోజకవర్గంలో 100 మందిని పారదర్శకంగా మరి ఎన్నుకోవడం జరిగింది. ఒక 10 కోట్ల రూపాయలతో మరి వేములవాడ నియోజకవర్గంలో గొప్పగా పనిచేసే కుటుంబాలు వారి యొక్క కుల కష్పీటి ఆధారంగా చేసుకుంటున్నాము. ఇవాళ తిప్పాపురం వేములవాడలో ఒక మంచి ఎంబ్రాయిడరీ షాప్ను ప్రారంభించినాము. అక్కడ మమత ఎంబ్రాయిడరీ షాప్లో 20 మంది మహిళలు ఇప్పుడే ఆ కుటుంబ శిల్పులు పనిచేస్తున్నారు. ఇవాళ రుద్రంగిలో ప్రధానంగా మొదటి 3 దళిత బంధు స్కీములు, ఒకటి టైల్స్, ఇంకోటి సెంటరింగ్, అదేవిధంగా ఇప్పుడు మన ఒక షూస్ పాదరక్షలు వేసుకునేటువంటి షాప్ మరి దీన్ని కూడా ప్రారంభించినాం. ఇవన్నీ స్కీములు ఎట్లా ఉన్నాయంటే ఇదివరకే ఇంత నైపుణ్యం ఉండి పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని మరి ఎన్నుకొని వారికి సహాయం చేయడం జరుగుతున్నది. ఈ దళిత బంధు కార్యక్రమం అనేది నిజంగా కూడా వచ్చే కాలంలో ఎంతోమంది దళిత కుటుంబాలలో మరి ఆర్థిక స్వావలంబన సాధించే విధంగా అందరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు కాబట్టి మా నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, పెద్దలకు, దళిత నాయకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెచ్చినటువంటి ఈ పథకం నిజంగా మరి దళిత సోదర సోమలకు ఉపయోగపడుతుంది కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెలవు.